గత కొద్ది నెలలుగా మీడియాలో ఎవర్గ్రీన్ ట్రెండింగ్ న్యూస్ ఏదైనా ఉందంటే అది సమంత నాగచైతన్యలో విడాకుల మ్యాటరే. వీళ్ల పెళ్లికి ముందు సినిమాలో నటిస్తున్నప్పుడు కానీ, గుట్టు చెప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్నప్పుడు కానీ, ఫైనల్గా పెళ్లి చేసినప్పుడు కానీ ఇన్ని రాని వార్తలు, వీళ్ళు విడాకులు తీసుకున్నారనగానే రోజుకో వార్త నెట్టింట్లో వైరల్గా మారుతోంది. వీడి విడాకులు ప్రకటించి దాదాపు 4 నెలలు పూర్తవుతున్నా ఇంకా వీళ్ళు కలుస్తారనే అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇదింత జరగదని వాళ్ళకు ఎప్పుడు అర్థమవుతుందో. కాగా చేసాం విడాకుల మ్యాటర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. నిజానికి సమంత నాగచైతన్య మనకు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు అక్టోబర్లో, కానీ ఆగస్టులోనే వాళ్ళిద్దరూ వేరుగా ఉండాలని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ లాయర్తో లీగల్ ఆఫీసర్స్తో మాట్లాడుకుని ఫైనల్గా మనకు అక్టోబర్లో చెప్పారట. ఇంతకీ ఆగస్టులో ఏం జరిగింది? ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళిన సమంతని అక్కడే ఉన్న అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద ఆవిడ సమంతకి కోపం ఇచ్చే విధంగా మాట్లాడిందట. అది అన్నాక సమంత సిగ్గుండాలన్నట్టు ఘాటుగా మాట్లాడిందట. ఆమె నటించిన వెబ్ సిరీస్లోని పాత్రను ఉద్దేశిస్తూ పరోక్షంగా తిట్టిందట. అయితే పక్కనున్న చైతన్య కానీ నాగార్జున కానీ ఏమనలేదట. అంత పెద్ద హీరోయిన్ని పైగా మామ భర్త పక్కనే ఉన్నా ఏం మాట్లాడకపోవడంతో అవమానంగా ఫీల్ అయి బాధపడిన సమంత ఫంక్షన్ పూర్తి కాకుండానే ఇంటికి వచ్చేసిందట. ఇక అసలైన వారు అప్పుడే స్టార్ట్ అయింది. ఆ రోజు రాత్రి చేసా మధ్య పెద్ద గొడవే జరిగిందట. మాటామాట పెరిగి సమంత కోపంలో నాగార్జున మొదటి పెళ్లి విషయం తీసుకొచ్చిందట. అక్కడే ఉన్న నాగార్జున స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచారట. ఫుల్ ఫైర్ అయిపోయిన చైతన్య సమంతపైకి చేయి కూడా ఎత్తాడట. భరించలేకపోయిన సమంత ఏడుస్తూ మెడలో నల్లపూసలు తెంపి చేయి మొహాను కొట్టి బయటకు వచ్చేసిందట. నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం తప్పే, కానీ సమంత అలా తన మామ గురించి మాట్లాడకూడదు. తండ్రిని అలా అంటే ఏ కుడికైనా బాధేస్తుంది కదా అంటున్నారు అభిమానులు. అలా పచ్చడి సంసారంలో ఆ పెద్దావిడ తెలియకుండానే నిప్పులు పోసిందన్నట్టు సమాచారం. మరి ఇందులో నిజానిజాలు ఎంతున్నాయి? ఇదంతా వింటుంటే ఏదో ఒక సీరియల్లో ఒక సీన్ గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఇంత సినిమాటిక్ సీరియలిటిక్ ఇమేజెస్ కానీ స్టోరీ కానీ వాళ్ళ లైఫ్లో జరుగుంటుందంటారా? ఒకసారి ఆలోచించండి. రూమర్స్కి కొంచెం అడ్డు అదుపు అంటూ ఉండాలి కదా.